नागार्जुन सागर निजर्ग रेप मुख्यमंत्री केसीआर पर्यटन सदर्भंग बहिंग सभर्पटी दी पर्यवेक्षिस्ट जिला मंत्री जगदीश रेड्डी गत असैम्ली हामी अमल विधा रेप मुख्यमंत्री पर्यटन उंटी मंत्री जगदीश रेड्डी राबो उप एन रेप मुख्यमंत्री पर्यटन को एट संबंध लेदान चुप्त जिला मंत्री जगदीश रेड्डी सीनियर करेस्पाने अशोक रेड्डी फेस टू फेस रेप नागार्जुन सागर निजर्ग तो मिगता निजर्गू लिफ्ट इरिगेशन स्कीम अदे विधा अभिवृद्धि पथकाल संबंधी सीएम केसीआर वराल जल्लू कुर्पो अदे विधा निलिकल लिफ्ट तो पल लिफ्ट इरिगेशन स्कीम शंकुस्थापन चयबो अलागे बहिंग सभा निर्वहित मन तो मंत्री जगदीश रेड्डी अदे विधा एमएलए सर चपंडी रेप ये विधा उड़बोदी सभा ये कार्यक्रम में मंत्री सीएम गार पागर रेप प्रधान लिफ्ट इरिगेशन एनायो नागार्जुन सागर एडम कालव कला अन्यानी गुरी प्राता अन्नी हक्ल आयकट डिक्लेर चयड़ नीलू वारे प्रातायो गत 5 संवत्सरालुगा मुख्यमंत्री गारि आदेश मेरे को मेमंदरं एंत प्रयत्न चेसिना नीलू चेरने भूमि एदैतुन्नायो वाटिकि लिफ्टुलु तप्प वेरे मार्गं लेदनि चेप्पि कृष्णानदी नुंचि लिफ्टुल द्वारा नीलू इव्वडानिकि दादापु 50,000 एकराल नीलू इव्वडानिकि 13 लिफ्ट इरिगेशन मुख्यमंत्री गारु सांक्षन इव्वडं जरिगिंदि 3,000 कोट्लतोनि वाटि प्रारंभोत्सवानिकि नेल्लिकल्लु एदैते नागार्जुन सागर प्राजेक्टुनु आनुकोनि उन्न ग्रामं उंदो आ ग्रामं कूडा 55 ఏళ్ల నుంచి నీళ్లు లేకున్నా ఉన్న పరిస్థితి ఉంది మంచినీళ్లు లేక సాగునీళ్లు కూడా లేక అక్కడే లిఫ్ట్ ఇరిగేషన్ ను శాంక్షన్ కావాలని చెప్పి ప్రజలు ఇప్పంచు కోరుతున్నారు దాని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు అన్ని కూడా అక్కడే దానికి ప్రారంభోత్సవం చేయాలని శంకుస్థాపనలు వేయాలని చెప్పి మేము జిల్లా పార్టీగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది వారు అక్కడ అంగీకరించి ఆ ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి వస్తా ఉన్నారు అదే సందర్భంలో ఈ 5-6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక చర్యలు రైతాంగానికి ఏ రకంగా ఉపయోగపడినో ఈ జిల్లా వ్యాపారం ఏ రకంగా లాభపడిందో రైతాంగం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్పాలన్న పద్ధతుల వారున్నారు ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు రాలేదు నేను ముఖ్యమంత్రి గారిని చూడాలి ప్రత్యక్షంగా అన్న కోరికతో రైతాంగం ఉన్నారు మరి వారందరి కోరిక మేరకు జిల్లా టిఆర్ఎస్ పార్టీ బైరంగ సభ నిర్వహించి లక్షలాది మంది రైతులతోనే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పే కోరికతో ఉంది దాని కొరకు ఏర్పాటు చేయబడిందే ఈ సభ ముఖ్యమంత్రి గారు ధన్యవాద సభ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం రావడానికి సిద్ధమవుతా ఉన్నారు స్వచ్ఛందంగా చాలా మంది వస్తా ఉన్నారు కొంతమంది టిఆర్ఎస్ పార్టీని అడుగుతున్నారు మాకు కొంత ఏర్పాటు చేయండి వాహనాలు రావడానికి పోవడానికి అని చెప్పి ఎక్కడి వీలైతే అక్కడ స్థానిక నాయకత్వాలు ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నారు లక్షలాదిగా జనం రైతాంగం తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నారు సార్ ఇది ఉప ఎన్నిక శంకరరావు అనుకోవచ్చా వాస్తవానికి ఉప ఎన్నికలకు ఎన్నికలకు దీనికి సంబంధం లేదు ఈ అనుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అనేది ఒకటి ఉంది కానీ అంతకంటే ముందే కూడా ముఖ్యమంత్రి గారు రావాలి అని చెప్పి ఈ నీళ్ళకు సంబంధించి ఏదైతే ఉందో ఆ వైపు గోదావరి వైపు అన్నీ కూడా ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయినాయి అక్కడ అంతా కూడా సాఫీగా జరిగిపోయింది ఈ ప్రాంతం వైపు కృష్ణా ప్రాంతం వైపు కూడా దృష్టి పెట్టాలి ఇక్కడ కూడా ఇంచు ఇంచు భూమిని తడపాలి కృష్ణా నది జలాల్లో మనకున్న హక్కు వాటా ప్రతి చుక్క నీటిని కూడా వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా ఇట్లా సస్యశ్యామలం చేయడానికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గత 3-4 నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కోవిడ్ వచ్చి ఉండకపోతే ఇప్పటికి ఎప్పుడో రావాలని అనుకున్నారు నల్గొండ జిల్లాకు ఇప్పుడు ఈ సందర్భంలో వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఉప ఎన్నికలకు సంబంధించి దీంట్లో ఏమీ ప్రస్తావన ఉండదు ప్రధానంగా రైతాంగం వ్యవసాయం జిల్లా జరిగిన అభివృద్ధి రే భవిష్యత్తులో ఇంకా చేయాల్సిన విషయాలపైనే ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మాట్లాడతారు మొత్తంగా చూస్తే గత ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కూడా సీఎం కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను కూడా ప్రారంభిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ ఉపేందర్ అశోక్ రెడ్డి హాలియా